हेलो अंडी, डेलीशियस एंड हेल्दी रेसिपीज की स्वागतम। ई वीडियो लो तमलपाकुल कषायम चूद्दाम। ई कषायम तैयारी की अंटे रेंडु ग्लासुल कषायानिकि नालुगु ऐदु तमलपाकुलु अवसरम अवुतायि। तमलपाकुलनु शुभ्रंगा कडिगि ई विधंगा चिन्न चिन्न मुक्कलुगा कट चेसुको। ఒక గిన్నెను తీసుకొని దానిలో ఈ ముక్కలు వేసి రెండు గ్లాసుల వాటర్ ని పోయాలి। స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నెను పెట్టి ఫ్లేమ్ సిమ్ లో ఉంచాలి। 4-5 నిమిషాల తర్వాత నీరు ఈ విధంగా తెరుతుంది। ఇప్పుడు స్పూన్ తో కొద్దిగా కలుపుకోవాలి। చూడండి, ఈ విధంగా తెరిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి। ఇప్పుడు స్టవ్ మీద నుండి గిన్నెను తీసి చల్లారనివ్వాలి। గోరు వెచ్చగా అంటే తాగే వేడి వచ్చేంత వరకు చల్లారనిచ్చిన తర్వాత ఒక బౌల్ లో వడగట్టుకోవాలి। ఈ విధంగా వడగట్టుకోవాలి। మేమైతే ఇలాగే తాగేస్తాము, అయితే పిల్లలు ఉన్నవాళ్ళు ఇలా తాగలేకపోతే తేనెని కానీ బెల్లాన్ని కానీ కలుపుకొని తాగవచ్చు। ఇది ఆర్గానిక్ బెల్లం అండి। బెల్లం కలపాలనుకుంటే ఇంత క్వాంటిటీ అయితే సరిపోతుంది, ఎక్కువ స్వీట్ లేకుండా కొద్దిగా స్వీట్గా ఇంత క్వాంటిటీ సరిపోతుంది। నేను మీకు తేనెని కలిపి చూపిస్తున్నాను। రెండు స్పూన్ల తేనె అయితే సరిపోతుంది, ఎక్కువ స్వీట్ లేకుండా। తేనెని వేసిన తర్వాత బాగా కలుపుకొని గ్లాసులో పోసుకొని తాగేయాలి। ఇది చాలా హెల్తీ। ఉదయం పూట పరగడుపున తాగితే చాలా మంచిది, జీర్ణశక్తి పెరుగుతుంది, స్త్రీలలో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సరవుతుంది। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయాల్సిందిగా కోరుతూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం। బాయ్।